విధంగా యువతకు ఒక సందేశాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో యువతకు ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇయల బీఆర్ఎస్ పార్టీ శుభదినం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినం ఇదిలో మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమం ఈ రోజు ఇప్పటికే సుమారుగా 4-500 మంది యువకులు వచ్చి వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వడానికి అప్లికేషన్ ఫారంలో వచ్చారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించి ఈ నాగర్కర్నూల్లో ఎంతమంది యువత వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వచ్చినా వాళ్ళందరికీ పూర్తిగా యువతీ యువకులు వాళ్ళందరికీ పూర్తిగా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే విధంగా పూర్తిగా వాళ్ళకు లైసెన్స్ ఇప్పించి పర్మనెంట్ లైసెన్స్ ఇప్పించి వాళ్లకు అవగాహన కల్పించి లైసెన్స్ ఇప్పించే వరకు పూర్తి బాధ్యత మా ట్రస్టే తీసుకుంటుందని చెప్పడానికి సంతోషిస్తూ ఇలా మీ పత్రికా ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని విస్తృతం చేసి ప్రచారం చేస్తే యువత ఎక్కువ పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం మీరు దీన్ని ఒక మీడియా మిత్రులు సామాజిక స్థోలో మీరుకు ముందుండేవారు అలాంటి మీరు ఈ కార్యక్రమాన్ని కొద్ది విస్తృతంగా ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో యువతకు ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా చాలామంది మనం చూస్తుంటాం డ్రైవింగ్ చేస్తుంటారు లెఫ్ట్ మన లేదా రైట్ మనతుంటారు సిగ్నల్స్ ఉండవు విపరీతమైనటువంటి రూల్స్ తెలియకపోవడం వల్ల అనేక ప్రాణ నష్టం జరుగుతుంది ఈ ప్రాణ నష్టం జరగాలి ఈ ప్రాంతంలో యువతీ యువకులకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు ఒక ఈ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ ప్రాంత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తీసుకున్నాం ఈ మంచి జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బహుశా నాకు తెలిసి ఇది మొదటి కార్యక్రమం ప్రభుత్వ అధికారులు కాదు ఎవరు చేసినట్టు కార్యక్రమం కాదు ఎందుకంటే దీంట్లో అర్థమవుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా అది పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా మా ట్రస్ట్ ముందుంటుదానికి ఇంతకన్నా నిదర్శనం లేదు తప్పకుండా మీ ద్వారా పత్రికల ద్వారా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఈ నాగర్కర్నూలు యువతీ యువకులకు నేను ఇచ్చే సందేశం ఒకటే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి తప్పకుండా మీ అందరికీ ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ నిలబెట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ మా ట్రస్ట్ పార్టీలకు అతీతంగా లేదు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం సద్వినియోగం చేసుకొని ఈ 45-50 రోజుల్లో అందరి దీనివైతే స్లాట్ బుక్ చేసి వాళ్ళకి ఏ రోజు డ్రైవింగ్ లైసెన్స్కు రావాలి ట్రైనింగ్ రావాలి ఒక మేమే స్వయంగా మా ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి పూర్తి వివరాలు అందిస్తూ ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 45 రోజుల గ్యాప్లు మళ్ళీ ఎప్పుడు రావాలో వాళ్ళకి పిలిచి మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ వచ్చే విధంగా ఆ యువతను 2-3 సార్లు కలిసి వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళతో ఒక సందేశం ఇచ్చి ఆ కుటుంబం బాధ్యత ఏ విధంగా ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకున్న తర్వాత వాహనం నడిపించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు పడాలో చెప్పడానికి కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా మీరు మీ ద్వారా యువతీ యువకులను కోరేటప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకుపోయి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా మా ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.